ఏలూరు జిల్లా మండల కేంద్రమైన లింగపాలెంలో మండల బీసీసీఎల్ అధ్యక్షులు తాళం సోమేశ్వర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల కార్యకర్తల సమైక్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెరువుగట్టు రామ్మోహన్ రావు, లింగపాలెం మండల బీసీసీఎల్ అధ్యక్షులు తాళం సోమేశ్వరరావు, చంద్రపొడి నియోజకవర్గ బీసీ నాయకులు గజ్జ వెంకటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు పామర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి రేపటి నుంచి ఊరు ఊరు పేట పేటకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మండల వ్యాప్తంగా కూడా మేమందరం కలిసి ఒక మీటింగ్ చేసుకుని పెద్దల సహకారంతో వాళ్ళ సూచనలతో పార్టీ అభివృద్ధికి ఎలా మనందరం కలిసి కలిసికట్టుగా పనిచేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుని ఈ పార్టీ గెలుపులకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ బీసీ మైనార్టీ సెల్ విస్తృత సహాయ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ అభినందనలు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ సబ్ల్యాండ్ నిధులు కానీ బీసీలకి సపరేట్ గా నిధులు కానీ ఆర్థికంగా రాజకీయంగా మా ఎదుగుదలకి 83 ముందు బీసీలు 83 తర్వాత బీసీలు అనే కార్యక్రమంలో భారతదేశంలోనే అన్నగారు పెట్టిన పార్టీ తర్వాతనే భారతదేశంలో గుర్తింపు రావడం జరిగింది. అత్యధికంగా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల వారు ఫలాలు పొందినా మాకు రాజకీయంగా ఎక్కడ రిజర్వేషన్ లేదు కాబట్టి ఆ రోజున అన్నగారు బీసీలకు అన్యాయంగా జరిగిందని 33% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మాకు రాజకీయ